వదిలేసింది. రాజశేఖర రెడ్డి గారితో పైకి వచ్చిన నాయకులందరూ కూడా నన్ను, నా కుటుంబాన్ని, నా బిడ్డలను వదిలేశారు ఆ టైంలో. అప్పుడు నిలబడింది, అప్పుడు ఆదరించింది, అప్పుడు అప్పులు చేర్చుకుంది మీరే అని కూడా చెప్తా ఉన్నాయి వాళ్ళు. జగన్ బాబు ఓదార్పు యాత్రకు వచ్చిన ఆయన అప్పును చేర్చుకుని ఆదరించి ఆయన ఓదార్చడానికి వస్తే ఆయన్ను ఓదార్చడానికి తండోపతండవులుగా వచ్చి ఓదార్చారు. మరి బై ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పి జగన్ బాబును అప్పటికప్పుడు పిలిచి మరి ఇంటరాగేషన్ చేసి ఏ కారణం లేకుండా జైల్లో పెడితే ఆనాడు మరి జగన్ కోసం వచ్చిన ఆనాడు నిలబడిన 18-19 మంది ఎమ్మెల్యే అని ఒక ఎంపీ వాళ్ళని గెలిపించడానికి జగన్ కోరిక మేరకు ఆ రోజు నేను ఉమ్మడి రాష్ట్రంలో నేను పాప క్యాంపెయిన్ చేస్తే ఏ ఒక్కరు కూడా రోడ్లోనే ఉన్నారు, అందరు ఇళ్లలో ఎవ్వరు లేరు, ప్రతి చోట ప్యాక్ చేసింది ఆ రోజు. మేమున్నామమ్మా ఎవరు లేకపోయినా అని చెప్పి నిలబడ్డారు. 18 మందికి గెలిపించారు. ఎంపీ గొప్పగా గెలిచాడు. ఓడిపోయిన వాళ్ళు డిపాజిట్లు కూడా లేకుండా తెలుగుదేశం పార్టీకి ఆ రోజు చూపించారు ప్రజలని చెప్తున్నా. అంతేకాకుండా జైల్లో ఉన్నప్పుడు మరి జగన్ బాబు ప్రజలు ఏ విధమైనటువంటి ఆందోళనకు గురి కాకూడదని చెప్పి ఈ కుటుంబం మీతో ఉంటుందని చెప్పడానికి పాదయాత్ర చేయమని జగన్ శర్మిలమ్మని అడిగినప్పుడు శర్మిలమ్మ జగనన్న వదిలిన బాణంగా మీ దగ్గరికి పాదయాత్రకు మీ మధ్యకు వచ్చింది. ఆ రోజు శర్మిలమ్మ పాదయాత్రకు పోయే రోజు అయితే చాలా చాలా బాధ వేసింది, చాలా భయం వేసింది కూడా. ఎందుకంటే ఉన్నది ఇద్దరు బిడ్డలు, ఒక బిడ్డ అన్యాయంగా చెయ్యని తప్పుకు జైల్లో ఉంటే, ఇంకో బిడ్డ ఆడబిడ్డ రోడ్డు మీదకి వస్తుంది అని భయపడ్డా. కానీ మీ అందరి ప్రేమ, మీ అందరి అభిమానం ఆ బిడ్డను 3112 కిలోమీటర్లు నడిపించిందని కూడా మీకు అందరికీ చెప్తున్నా. ఏ సంఘటన కూడా నేను మా జీవితంలో మర్చిపోలేనని కూడా చెప్తున్నా. అది అయిపోయిన తర్వాత జగన్ బాబు పాదయాత్ర, ఆ పాదయాత్రలో కూడా ఎన్నెన్నో సంఘటనలు, ఎన్నెన్నో భయంకరమైన సంఘటనలు, ఎన్నెన్నో నిందలు, ఎన్నెన్నో అవమానాలు, అయినా కూడా బిడ్డ ధైర్యంగా 4638 కిలోమీటర్లు పాదయాత్ర చేశాడు అంటే కేవలం మీ అభిమానము, మీ ప్రేమ నడిపించిందని కూడా చెప్తా ఉన్నా. ఇలా ప్రతి సంఘటనలోనూ, ప్రతి దాంట్లోనూ నాకు, నా జీవితంలో, నా బిడ్డల జీవితంలో మీరున్నారు. ఆయన పడిన కష్టానికి, ఆయన పడిన నిందలకు, ఆయన పడిన బాధలకు ప్రతిపక్షం ఎన్ని కుట్రలు చేసినా జగన్ బాబును ఒక్కసారిగా 175 మందికి 151 మందితో 22 మంది ఎంపీలతో గొప్పగా ఆ దేవుడు మీరు కూడా ఆ బిడ్డను తలకెత్తుకున్నారని కూడా మీకందరికీ కూడా సగౌరవంగా చెప్తున్నా. మీకందరికీ నేను, మా కుటుంబం ఎప్పుడూ రుణపడి ఉంటుంది. మీకందరికీ నా బొందిలో ప్రాణం ఉన్నంత వరకు మిమ్మల్ని నేను మర్చిపోనని కూడా మీకందరికీ చెప్తున్నా. ఇకపోతే మా కుటుంబం చాలా గొప్ప కుటుంబం, మా కుటుంబం చాలా అభిమానం గల కుటుంబం, మా కుటుంబం చాలా మరి మా కుటుంబం గొప్ప కుటుంబం, మా అనుబంధాలు గొప్పవి, మా సంస్కారాలు కూడా గొప్పవే. కాబట్టి తన అన్నకు ఎటువంటి ఇలా ఇక్కడ ఏ కష్టము కలగకుండా, ఏ ఇబ్బంది కలగకుండా ఉండాలని మరి తెలంగాణ కోడలిగా, తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని శర్మిలమ్మ ఏర్పాటు చేసుకుంది. వాళ్ళ నాన్న ఆశయాలు నెరవేర్చాలని, వాళ్ళ నాన్న ప్రేమించిన జన్మకు నిజాయితీగా సేవ చేయాలని, మరి తన జన్మ కూడా ఒక జన్మకు సార్థకత ఉండాలని ఆమె ఈరోజు మరి ఆమె గట్టిగా ప్రయత్నం తెలంగాణలో చేస్తూ ఉంది. ఈరోజు ఆ బిడ్డకు నేను అండగా, తోడుగా ఉండాల్సిన అవసరం ఉంది. రాజశేఖర రెడ్డికి భార్యగా, ఆమెకు తల్లిగా ఉండాల్సిన బాధ్యత నాకు ఉందని కూడా మీకందరికీ చెప్తున్నా.
ఇక్కడ జగన్ బాబుకు అక్కడ శర్మిలమ్మకు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అక్కడ శర్మిలమ్మ పార్టీకి ఒకే సమయంలో మద్దతు పలకడం గురించి రెండు పార్టీలలో సభ్యత్వం ఉండవచ్చా అన్న దాని గురించి చాలా ఆతృతగా చాలా ఏదో ఏమో జరిగిపోతుందన్నట్టుగా ఉన్నవి లేనివి కల్పించి మీడియాలో ఎల్లో మీడియాలో ముఖ్యంగా గొప్ప గొప్పగా మాట్లాడారు గొప్ప గొప్పగా రాశారని కూడా చెప్తున్నా ఈ కుటుంబం గురించి రాయడానికి చాలా ఉత్సాహత ఉన్న వాళ్ళు మరి ఉండడం మన దురదృష్టకరమని కూడా చెప్తున్నా తల్లిగా ఇంతకాలం ఈ విమర్శల్ని ఖాతరు చేయలేదు ఇద్దరికు తల్లినే ఇద్దరి భవిష్యత్తు బాగుండేలా ఉండాలని చేతనైన సహకారం నేను అందించాను ఇద్దరికి తల్లిగా మరి అక్కడ ఇక్కడ కూడా ఉన్నాను ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారి తెలుగువారి గుండె చప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు కానీ ఇంతవరకు జరిగింది ఒక ఎత్తు ఇక జరగబోయేది ఒక ఎత్తు రాజకీయ ఎన్నికల యుద్ధం రాబోతా ఉంది మరి ఎన్నికలు దగ్గర పడతా ఉన్నాయి తెలంగాణలో ముందుగానే ఎన్నికలు వస్తాయి మన రాష్ట్రం కంటే కూడా కాబట్టి తెలంగాణలో మరి శర్మిలమ్మ ప్రాతినిధ్యం వహిస్తా ఉంది శర్మిలమ్మ తెలంగాణ ప్రయోజనాల గురించి మాట్లాడుతుంది మరి అలాగే జగన్ బాబు కూడా ఈ ప్రభుత్వం కూడా మరి ఈ రాష్ట్ర ప్రజల దాని గురించి ఆయన కూడా మాట్లాడాల్సిన అవసరము నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుందని కూడా చెప్తున్నా జగన్ బాబు ప్రభుత్వం ఖచ్చితంగా ఏపీ ప్రయోజనాలను భవిష్యత్తు ప్రయోజనాలు అయితేనేమి మరి విభజన సంబంధంగా మరి ఆ విధంగా ఉన్న దాంట్లో అయితేనేమి ఏపీ సీఎంగా ఏపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆయనకు ఖచ్చితంగా ఒక స్టాండ్ ఉంటుంది అది కూడా అవసరం ఇక్కడ మీ అందరికీ అవసరం కూడా తను నిలబడాల్సిన అవసరం ఉంది కాబట్టి మరి అదే సమయంలో వీరిద్దరికీ వేరువేరు విధానాలు ఉండక తప్పదనేది మనకు తెలుస్తుంది ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారి హావభావాలు అయితేనేమి ఆయన ఆప్యాయతలు అయితేనేమి మరి ఇద్దరు కూడా వారసత్వంగా పునికిపుచ్చుకున్న బిడ్డలు జగన్ బాబు శర్మిలమ్మ అని కూడా చెప్తున్నా ఈరోజు వాళ్ళు వేరువేరు రాష్ట్రాలకు ప్రజాప్రతినిధులు వేరువేరు పార్టీలకు వేరువేరు ప్రయోజనాలకు ప్రతినిధులు అయినా ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను కానీ మీరు కానీ ఎప్పుడూ ఊహించలేదు కానీ ఎందుకు వచ్చిందో నాకు తెలియదు కానీ ఏదైనా కూడా దైవ నిర్ణయంగా మంచి కోసం ప్రజాహితం కోసం దేవుడు జరిపిస్తున్నాడని మాత్రం నేను నమ్ముతా ఉన్నా ఇలాంటి సందర్భాల్లో రెండు రాష్ట్రాల మధ్య కొన్ని అంశాల్లోనైనా ప్రయోజనాల విషయంలో కొన్ని అంశాల్లో అయినా వక్రీకరణలకు బురద తల్లే రాజకీయాలకు తావు లేకుండా అటు శర్మిలమ్మ ఇటు జగన్ బాబు రాష్ట్రాల రాజకీయ ప్రయోజనాలు వారి పార్టీ ప్రయోజనాలు ఉండక తప్పదనేది మనకు అర్థమవుతా ఉంది ఈరోజు ఇకపోతే మరి జగన్ బాబు ముఖ్యమంత్రిగా తన సత్తా చాటుకొని ఓ మంచి మనసున్న ముఖ్యమంత్రిగా ఇక్కడ పరిపాలన చేస్తూ ఉన్నాడు ఇక ముందు కూడా మరి మీ అందరి తన చేసిన మంచి పనుల వల్ల దేవుని దయతో మీ అందరి సహకారంతో తిరుగులేని మెజారిటీతో మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రిగా తను ఉంటాడన్న నమ్మకం విశ్వాసం నాకుంది ఈ పరిస్థితుల్లో నేను రెండు రాష్ట్రాల్లో తల్లిగా ఇద్దరికి అండగా ఉన్న ఇద్దరి మీద విమర్శలు చేసేవారు ఉంటారు కానీ ప్రజలుగా రాజశేఖర్ రెడ్డి గారి భార్యగా ప్రజలు ఎప్పుడూ నన్ను యాక్సెప్ట్ చేస్తారు ఎక్కడికి పోయినా కూడా కానీ కొంతమంది విమర్శ చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి అటువంటి విమర్శలకు తావు ఇవ్వకుండా ఉండాలన్న ఉద్దేశంతో మరి వక్రీకరణలకు కుటుంబం మధ్య అంతరాలున్నాయన్న ప్రచారాలకు తావు లేకుండా ఈ పార్టీ గౌరవ అధ్యక్షురాలుగా ఉంటూ ఈ పార్టీ ప్రచారం చేస్తున్నానన్న విమర్శలకు తావు లేకుండా గౌరవాధ్యక్షురాల పదవిలో ఈ పార్టీలో ఇలా కొనసాగటం సరికాదన్న నిర్ణయానికి వచ్చాను ఎందుకంటే మొన్నటికి మొన్న మనం చూశాం నేను రాయని నేను చెయ్యని సంతకంతో మరి రాజీనామా లెక్క అని సోషల్ మీడియాలో జగన్ బాబుకు వ్యతిరేకంగా రిలీజ్ చేశారు ఎంత పిచ్చి రాతలంటే ఎంత జుగుప్సాకరమైన రాతలంటే అవి
అది వాళ్ళకి ఏం అర్థమవుతుందో నాకు తెలియదు. వాళ్ళ దిగుజారుడుతనం కనిపిస్తా ఉంది, వాళ్ళకి కుట్రదారం కనిపిస్తా ఉంది. ఏం నాకైతే నిజంగా ఆ లెటర్ చూసినప్పుడైతే నిజంగా నాకు ఎంత బాధ వేసిందంటే అంత బాధ వేసింది. ఈ నాయకులకు కానీ ఈ రాసే వాళ్ళకు కానీ ఈ కుటుంబం పట్లనే కాదు ఎవరి కుటుంబమైనా తల్లి లేదు, చెల్లి లేదు, ఇక ఆడవాళ్ళు లేదు, ఈ మగవాళ్ళు లేదు, రకరకాల నిందలు, రకరకాల వినకూడని చేయకూడని మరి మాటలు మాట్లాడడం, మరి నేను రాయని నేను చెయ్యని సంతకాన్ని ఎలా రిలీజ్ చేస్తారని కూడా అడుగుతా ఉన్నా నేను. ఇలాంటి వాటికి తావు ఇవ్వకుండా ఉండడం కోసం కూడా మరి ఈ పార్టీ నుంచి నేను తప్పుకోవాలని అనుకుంటా ఉన్నా. ఎందుకంటే షర్మిలమ్మ అక్కడ ఒంటరి పోరాటం చేస్తూ ఉంది. ఆమెకు నేను అండగా ఉండాల్సిన అవసరం ఉంది. రాజశేఖర రెడ్డి భార్యగా, ఆమె తల్లిగా ఆమెకు నిలబడాల్సిన అవసరం ఉందని నా మనస్సాక్షి చెప్తుంది. ఎందుకంటే కష్టాల్లో ఉన్నప్పుడు నా కొడుకుతో ఉన్నా, సంతోషంలో ఉన్నప్పుడు నా కొడుకుతో ఉంటే అక్కడ కూడా నా రక్తం పంచుకున్న బిడ్డ నేను అన్యాయం చేసిందా నైతానేమో అని నా మనస్సాక్షికి నాకు నచ్చడం లేదు. కాబట్టి రెండు విధాల మరి ఎవరికి వివాదాస్పదం, నా ఉనికి ఎవరికి వివాదాస్పదం కాకుండా, అభ్యంతర కారణం కాకుండా ఉండాలనే ఈ నిర్ణయం తీసుకున్నానని కూడా సవినయంగా మీకందరికీ చెప్తా ఉన్నా. ఇందుకు నన్ను క్షమించమని కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. రాజకీయం అంటే వక్రీకరణలు, దుష్ప్రచారాలు, వెన్నుపోట్లు ఇవి రాజకీయం కాదు. రాజశేఖర రెడ్డిలాగా లాస్ట్ మినిట్ వరకు మీ సేవ చేసి చనిపోయే నాయకులు లాంటి వాళ్ళు నాయకులు కావాలని కూడా కోరుతా ఉన్నా. అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్పాను, రాజశేఖర రెడ్డి గారు లేని లోటు నాకైతే ఎవరూ తీర్చలేరు. మీకైతే ఇక్కడ జగన్ బాబు తీరుస్తాడని, అక్కడ షర్మిలమ్మ తీరుస్తుందని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా. మీ చేతులకు అప్పగించాను. మీరు వాళ్ళకు బలం కావాలి, వాళ్ళు మీకు బలము అండ అవుతారని కూడా మీకందరికీ చెప్తున్నా. ఇవాళ ఇక ముందు వేరే రాష్ట్రంలో షర్మిలమ్మకు రాజకీయంగా అండగా ఉన్న తల్లిగా జగన్ బాబుకు ఇక్కడ ప్రజల మనసులకు ఎప్పుడూ దగ్గరగానే ఉంటానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. రేపటి వరకు అమ్మ విజయమ్మ గారి సుదీర్ఘమైనటువంటి సందేశాన్ని విన్నారు. ఇప్పుడు ఈరోజు రేపు సాయంత్రంలోగా 5 గంటల్లోగా పార్టీ అధ్యక్షుల వారి ఎన్నిక జరుగుతుంది. రేపు సాయంత్రం ఎన్నిక ఫలితాలు కూడా వెలువడబోతా ఉన్నాయని మీ అందరికీ నేను మనవి చేస్తూ, ఇప్పుడు పార్టీ జమా ఖర్చుల ఆడిట్ స్టేట్మెంటు మన రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి గారు వారి మీ ముందు ప్రస్తావిస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జమా ఖర్చుల ఆడిట్ నివేదికల ఆమోదం కోసం ప్రతిపాదిస్తా ఉన్నాను. ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్ 29 సి ప్రకారం మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి
2016, 2017, 2019, 2020, 2021 సంవత్సరముల ఆడిట్ అకౌంట్స్ ని ఈ యొక్క ప్లీనరీ తీర్మానం కోసం ప్రవేశపెట్టడం జరుగుతుంది. మీరు ఈ రిపోర్ట్స్ ని ఆమోదించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరు ఈ రిపోర్ట్స్ ని మీ కరతాళంతో ఆమోదించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. పార్టీ జమాఖర్చుల ఆడిట్ స్టేట్మెంట్ని మీ ముందు ఉంచారు విజయసాయి రెడ్డి గారు. దానికి మీరు అందరూ ఆమోదం తెలిపినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు పార్టీ ప్లీనరీ సందర్భంగా వివిధ అంశాలపైన చర్చలు జరగబోతా ఉన్నాయి. మన నిష్ణాతులైనటువంటి పార్టీ పెద్దలు వాటిని ప్రస్తావిస్తారు ఒకరి తర్వాత ఒకరు. ఈ సందర్భంగా నేను మీ అందరికీ ఒక అప్పీల్ చేస్తా ఉన్నా, దయచేసి చాలా విలువైనటువంటి ప్రసంగాలను మీరు వినబోతా ఉన్నారు కాబట్టి అందరూ కూడా పూర్తిగా నిశ్శబ్దంగా ఉండి